सो हेलो गाइस నా పేరు రాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్ గాయ్స్ ఈ వీడియో ఈ రోజు జరిగిన స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియోస్ స్మాక్ డౌన్ లో ఏమేం జరిగిందో మొత్తం నేను మీ అందరికి తెలుగులో చెప్పేస్తాను సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం సో ఈ స్మాక్ డౌన్ స్టార్టింగ్ లోనే ద బాస్ సాషా బ్యాంక్స్ ఎంట్రీ అయింది అండ్ సాషా బ్యాంక్స్ రింగ్ లో వచ్చినారు అండ్ సాషా బ్యాంక్స్ రింగ్ లో రాంగ్ అని చాలా క్లియర్లీ చెప్పినారు నేను ఫైనల్లీ స్మాక్ డౌన్ లో రిటర్న్ చేసినాను సో దీని అర్థం ఏంటంటే ఇప్పటి నుంచి స్మాక్ డౌన్ ద బాస్ సాషా బ్యాంక్స్ స్మాక్ డౌన్ అని సాషా బ్యాంక్స్ చెప్పినారు అండ్ గైస్ అంతేకాదు సాషా బ్యాంక్స్ ఏమన్నారు అంటే అసలు నేను స్మాక్ డౌన్ అంటే డబ్ల్యూడబ్ల్యూలో ఎందుకు రిటర్న్ చేసినాను అంటే నా స్పాట్ లైట్ ని అంటే నేను సంపాదించిన నేను క్రియేట్ చేసిన స్పాట్ లైట్ని ఎవరు తీసుకున్నారు అండ్ ఎవరు తీసుకున్నారు మీ అందరూ చాలా బాగా తెలుసు అండ్ నా స్పాట్ లైట్ని ఎవరైనా తీసుకుంటే నేను మాత్రము సైలెంట్గా కూర్చోను అందుకనే నేను రిటర్న్ చేశాను కావాలంటే మీరు ఆ వీడియో చూడండి అని లాస్ట్ వీక్ మన సాషా బ్యాంక్స్ రిటర్న్ చేసి సేవ్ చేసినారు బియాంక బెల్లర్కి అండ్ మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసినారు అండ్ మెయిన్ ఈవెంట్ తర్వాత అటాక్ చేశారు కదా బియాంక బెల్లర్ పైన సో అదే వీడియోని అక్కడ స్క్రీన్లో చూపించినారు అండ్ ఆ వీడియోని అక్కడ స్క్రీన్లో చూపించిన తర్వాత సాషా బ్యాంక్స్ చెప్పినారు లాస్ట్ వీక్ నేను బియాంకా బెల్లర్కి ఎక్స్పోజ్ చేశాను ఎందుకంటే నాకు తెలుసు బియాంకా బెల్లర్ ఎవ్రీ వీక్ మిస్టేక్ పైన మిస్టేక్ చేస్తూ నేను ఇంట్లో కూర్చున్నప్పుడు నేను ఎవ్రీ వీక్ గమనించినాను అంటే బియాంకా బెల్లర్ ప్రతి వారం మిస్టేక్ చేశాను సో అందుకనే నేను బియాంకా బెల్లర్కి ఎక్స్పోజ్ చేశాను సో అందుకని నేను రిటర్న్ చేసినాను అండ్ ఫస్ట్ బియాంకా బెల్లర్కి కాపాడినాను అండ్ దాని తర్వాత నేను ఒక స్టేట్మెంట్ చాలా క్లియర్లీ ఇచ్చేసాను ఎందుకంటే ఈ స్మాక్ డౌన్కి ఇప్పుడు కాపాడాలి ఎందుకంటే స్మాక్ డౌన్ సర్వనాశనం అయిపోతుంది బియాంకా బెల్లర్ చేతుల్లో సో అందుకని నేను ఫైనల్ రిటర్న్ చేశాను అండ్ నేను ఇప్పుడు బియాంకా బెల్లర్కి ఛాలెంజ్ చేస్తున్నాను ఫర్ సమ్మర్ స్లామ్ అని సాషా బ్యాంక్స్ చాలా క్లియర్లీ బియాంకా బెల్లర్కి ఓపెన్ ఛాలెంజ్ చేసినారు అండ్ గస్ అంతేకాదు సాషా బ్యాంక్స్ ఏమన్నారు అంటే మీ అందరూ గుర్తుండొచ్చు రసల్ మేనియాలో మా మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు బియాంకా బెల్లర్ మీ అందరి ముందు రింగ్లో ఏడ్చింది అండ్ బియాంకా బెల్లర్ ఏడవంగా నాకు చాలా చాలా కోపం వచ్చింది ఎందుకంటే నేను బియాంకా బెల్లర్కి చిన్న సూపర్ స్టార్ నుంచి పెద్ద సూపర్ స్టార్ చేశాను అంటే నా వల్ల బియాంకా బెల్లర్కి మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసే అవకాశం దొరికింది అండ్ బియాంకా బెల్లర్ ప్లేస్లో ఒకవేళ వేరే సూపర్ స్టార్ ఉంటే ఆ సూపర్ స్టార్ ఎప్పటికీ అంటే సాషా బ్యాంక్స్ నేను సాషా బ్యాంక్స్ వల్ల మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేశానని ఎప్పటికీ నాకు థ్యాంక్స్ చెప్తుండే బట్ బియాంకా బెల్లర్ ఏడ్చిన ఇన్సల్ట్ చేసి అందుకని చాలా కోపం వచ్చిందని సాషా బ్యాంక్స్ చెప్పినారు అండ్ సాషా బ్యాంక్స్ ఏమన్నారు అంటే నేను ఇంట్లో కూర్చొని చాలా ఆలోచించిన అంటే ఈ బియాంకా బెల్లర్ నా ఇన్స్టాలేషన్ చాలా కోపం వచ్చింది అందుకని నేను ఫైనల్లీ రిటర్న్ చేసినాను అండ్ నేను ఛాలెంజ్ చేస్తున్నాను బియాంకా బెల్లర్ కానీ సాషా బ్యాంక్స్ చెప్పినారు సో గైస్ అప్పుడే ఎంట్రీ అయిపోయింది మన స్మాక్ డౌన్ ఉమెన్స్ ఛాంపియన్ బియాంకా బెల్లర్ది అండ్ బియాంకా బెల్లర్ వచ్చి చెప్పినారు చూడు సాషా బ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు అండ్ నేను ఒకవేళ రింగ్లో వస్తే మాత్రం నీ నోరు ఆటోమేటిక్ క్లోజ్ అయిపోతుంది అంటే నేను నీకు చాలా భయంకరంగా కొడతానని ఒక టైప్లో బియాంకా బెల్లర్ చెప్పినారు అండ్ గస్ బియాంకా బెల్లర్ ఏమన్నారు అంటే ఏంటి నీ వల్ల నాకు రసల్మేనియా ఫస్ట్ పార్ట్లో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసే అవకాశం దొరికిందా అంత సీన్ లేదమ్మా నువ్వు మర్చిపోయినవేంది నువ్వే నాకు రిక్వెస్ట్ చేసినావు నన్ను చూస్ చేయి నాతో ఫైట్ చేయి అని నువ్వు నాకు రిక్వెస్ట్ చేసినావు సో ఒక టైప్లో నా వల్ల నీకు రసల్మేనియా మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేసే అవకాశం దొరికింది అర్థమైందా అని బియాంకా బెల్లర్ చెప్పినారు అండ్ గస్ బియాంకా బెల్లర్ రింగ్లో రాంగ్ అని సాషా బ్యాంక్స్ రింగ్ బయటికి వెళ్ళిపోయినారు అండ్ కామెంటర్స్ టేబుల్ పైన నిలబడిపోయినారు సో గస్ అప్పుడే బియాంకా బెల్లర్ ఫైనలీ సాషా బ్యాంక్స్ చేసిన ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసినారు సో గస్ అప్పుడే ఎంట్రీ అయిపోయింది జలీనా వేగాది అండ్ జలీనా వేగా వచ్చి చెప్పినారు చూడు బియాంకా బెల్లర్ నువ్వు మర్చిపోకు అంటే సాషా బ్యాంక్స్ కంటే ముందు నేను నీకు ఛాలెంజ్ చేసినాను అండ్ నువ్వు నా ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేసినావు అది మర్చిపోకని జలీనా వేగా చెప్పి సో గైస్ అప్పుడే బియాంకా బెల్లర్ చెప్పిన చూడు జలీనా వేగా ఫస్ట్ ఆఫ్ ఆల్ రింగ్లో రాకు నువ్వు రింగ్లో వస్తే మాత్రం నేను చాలా భయంకరంగా కొడతానని చెప్పిన సో అందుకనే జలీనా వేగా రింగ్లో రాలేదు సో గైస్ అప్పుడే బియాంకా బెల్లర్ చెప్పినారు చూడు సాషా బ్యాంక్స్ నేను నీతో సమ్మర్ స్లామ్లో ఫైట్ చేస్తాను అండ్ జలీనా వేగా నేను నీతో ఈ రోజే స్మాక్ డౌన్లో ఫైట్ చేస్తానని బియాంకా బెల్లర్ చెప్పినారు సో గైస్ దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనకి సమ్మర్ స్లామ్లో సాషా బ్యాంక్స్ వర్సెస్ బియాంకా బెల్లర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడని దొరుకుతుంది ఫర్ స్మాక్ డౌన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ అండ్ ఈ రోజేమో మనకి స్మాక్ డౌన్లో జలీనా వేగా వర్సెస్ బియాంకా బెల్లర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడని దొరుకుతుంది ఫర్ స్మాక్ డౌన్ ఉమెన్స్ ఛాంపియన్షిప్ సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ ద 619 రెమిస్టేరియో అండ్ రెమిస్టేరియో సన్ డామినిక్ మిస్టేరియో కనిపించినారు సో గైస్ అప్పుడే రెమిస్టేరియో చెప్పినారు హే డామినిక్ అసలు నీకేమైంది అసలు ఎందుకు జేవుస్ ఛాలెంజ్ చేసినావు నువ్వు మర్చిపోయినవేంది మన మ్యాచ్ ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది ఆన్ గైస్ ఇప్పుడు సమ్మర్ స్లామ్ కోసము రెమిస్టేరియో డామినిక్ వర్సెస్ ది ఊసస్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ కన్ఫామ్ అయిపోయింది ఫర్ స్మాక్ డౌన్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్స్ కోసం అందుకనే రెమిస్టేరియో ఏమన్నారు అంటే మన మ్యాచ్ ఆల్రెడీ కన్ఫామ్ అయిపోయింది కదా సో నువ్వు ఎందుకు ఛాలెంజ్ చేసినావు ఈ రోజు జేవుస్ కానీ రెమిస్టేరియో
నేనే చెప్పినా అండ్ రెమిస్టర్ ఏమన్నారు అంటే లాస్ట్ వీక్ నేను నీ హెల్ప్ వల్ల గెలిచినాను అంత బాగానే ఉంది అండ్ ఇప్పుడు మూమెంటం మొత్తము మన చేతుల్లో ఉంది సో ఈ మూమెంటంని మనం ఖరాబ్ చేసుకోవద్దని రెమిస్టర్ చెప్పినారు సో ఒక సెపరేట్ డామినిక్ అన్నారు చూడు డాడ్ నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోకు నేను చూసుకుంటాను నేను చాలా ఆరామ్గా హ్యాండిల్ చేసుకుంటాను నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకో కానీ డామినిక్ చెప్పినారు అండ్ గస్ డామినిక్ ఏమన్నా అంటే చూడు డాడ్ నాకు నీ హెల్ప్ అవసరం లేదని చెప్పినారు అండ్ గస్ ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది సో నెక్స్ట్ మనకి డామినిక్ వర్సెస్ జే ఊసో మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ ఒక వన్ ఆన్ వన్ మ్యాచ్ చూడని దొరికింది అండ్ గైస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ మధ్యలో కొంచెం జిమి ఊసో ఇంటర్వ్ చేస్తుంటారు అండ్ రెమిస్టర్ అటాక్ చేసినారు జిమి ఊసో పైన అండ్ ఇదంతా చూసి డామినిక్ కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయినారు కొంచెం డిస్టర్బ్ అయిపోయినారు అండ్ లాభం లేపినారు జే ఊసో సో గైస్ అందుకని ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు జే ఊసో అండ్ గైస్ డామినిక్ ఓడిపోయినారు అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు జే ఊసో సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ ది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ కనిపించినారు అండ్ గర్ల్స్ ఎడ్జ్ ఒక ఇంటర్వ్యూ జరిగింది అండ్ గర్ల్స్ ఆ ఇంటర్వ్యూలో ఎడ్జ్కి ఒక క్వశ్చన్ అడిగినారు అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే ఎడ్జ్ లాస్ట్ వీక్ సెత్ రోలిన్స్ మీ పైన చాలా భయంకరంగా అటాక్ చేసినాడు సో దీనిపైన మీ రెస్పాన్స్ ఏముందని ఎడ్జ్కి అడిగినప్పుడు ఎడ్జ్ ఆన్సర్ ఇచ్చినారు చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెత్ రోలిన్స్ ఒక పెద్ద సెల్ఫిస్ట్ అండ్ ఇంకోటి ఏంటంటే లాస్ట్ వీక్ సెత్ రోలిన్స్ ఏమన్నాడు అంటే ఛాంపియన్షిప్ కోసము సెత్ రోలిన్స్ ఫైట్ చేయాలి అంటే నాకు అవకాశం దొరకదా ఓన్లీ సెత్ రోలిన్స్ దొరకాలి అంత సీన్ లేదు అండ్ ఇంకోటి ఏంటంటే సెత్ రోలిన్స్ కి నా రెస్పాన్స్ కావాలి అంతే కదా సో నేను నా రెస్పాన్స్ మొత్తం ఈ రోజు రింగ్ లో ఇస్తాను సో సెత్ రోలిన్స్ కి ఒకవేళ నా రెస్పాన్స్ కావాలంటే నువ్వు వెళ్ళి చెప్పాను సెత్ రోలిన్స్ కి రింగ్ లో రమ్మని చెప్పని ఎడ్జ్ చెప్పినారు అండ్ గస్ ఇక్కడ ఎడ్జ్ బ్యాక్ స్టేజ్ ఇంటర్వ్యూ అయిపోయింది సో నెక్స్ట్ మనకి సిన్స్కే నాకమురా వర్సెస్ అపోలో క్రూస్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడని దొరికింది అండ్ గస్ ఈ మ్యాచ్ బాగానుండే ఈ మ్యాచ్లో అపోలో క్రూస్ అండ్ సిన్స్కే నాకమురా చాలా జబర్దస్త్ ఫైట్ చేసినారు అండ్ గస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడుతూ ఈ మ్యాచ్లో ఆల్మోస్ట్ విన్నర్ సిన్స్కే నాకమురా అవుతుండే కానీ గస్ సిన్స్కే నాకమురా కవర్ చేసినప్పుడు కమాండర్ అజీజ్ సిన్స్కే నాకమురా కాలు పట్టుకుని రింగ్ బయటికి లాగేసినారు సో గస్ అందుకని ఈ మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది అండ్ గస్ కమాండర్ అజీజ్ అటాక్ చేసినారు సిన్స్కే నాకమురా పైన రింగ్లో లూకేసినారు అండ్ గస్ దాని తర్వాత సిన్స్కే నాకమురా ఫైట్ బ్యాక్ చేసినారు సిన్స్కే నాకమురా కమాండర్ అజీ పైన అటాక్ చేసినారు అండ్ అపోలో క్రూస్ పైన అటాక్ చేసినారు అండ్ గైస్ ఇక్కడనే ఇలా మ్యాచ్లో సెగ్మెంట్ అయిపోయింది అండ్ గైస్ డిస్క్వాలిఫికేషన్ వల్ల ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు సిన్స్కే నాకమురా సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ పాల్ హెమన్ది ఒక ఇంటర్వ్యూ జరిగింది అండ్ గస్ ఆ ఇంటర్వ్యూలో పాల్ హెమన్కి ఒక క్వశ్చన్ అడిగినారు అండ్ క్వశ్చన్ ఏంటంటే పాల్ హెమన్ మేము రోమన్ రేన్స్ రెస్పాన్స్ కోసం వచ్చినామంటే లాస్ట్ వీక్ కాంట్రాక్ట్ సైనింగ్లో మొత్తం తమాషా జరిగింది కదా సో ఆ కాంట్రాక్ట్ సైనింగ్ పైన రోమన్ రేన్స్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అని పాల్ హెమన్కి అడిగినప్పుడు పాల్ హెమన్ ఆన్సర్ ఇచ్చినారు అసలు మీకు ఏం కావాలి మీకు ఆ కాంట్రాక్ట్ సైనింగ్ పైన రెస్పాన్స్ కావాలా అంతేనా అంటే మీకు తెలియదా లాస్ట్ వీక్ ఏం జరిగిందో లాస్ట్ వీక్ జాన్సన్ వచ్చినాడు అండ్ ఆ కాంట్రాక్ట్ పైన సైన్ చేసినాడు అండ్ నిజం చెప్పాలంటే ఆ కాంట్రాక్ట్ పైన జాన్సన్ సైన్ చేయలేదు నిజం చెప్పాలంటే జాన్సన్ ఆ కాంట్రాక్ట్ని దొంగలించినాడు అని పాల్ హేమన్ చెప్పినారు అండ్ పాల్ హేమన్ ఏమన్నారు అంటే చూడండి రోమన్ రేన్స్ ఒక పెద్ద సూపర్ స్టార్ చాలా పెద్ద సూపర్ స్టార్ అండ్ జాన్సన్ ఆ కాంట్రాక్ట్ పైన సైన్ చేయగానే అందరికీ ఎలా అనిపించింది అంటే ఒక పెద్ద సినిమాలో అంటే ఒక 100 కోట్ల సినిమాలో ఒక చిన్న సూపర్ స్టార్ పనిచేస్తే ఎలా ఉంటుంది ఆ టైప్ మాకు అనిపిస్తుంది అంటే జాన్సన్ రోమన్ రేన్స్ ఫైట్ చేస్తున్నాడు అంత పెద్ద సూపర్ స్టార్తో రోమన్ రేన్స్ చాలా పెద్ద సూపర్ స్టార్ అంత పెద్ద సూపర్ స్టార్తో జాన్సన్ ఫైట్ చేయబోతున్నాడు అని పాల్ హేమన్ చెప్పినారు అండ్ పాల్ హేమన్ ఏమన్నారంటే చూడండి ఇప్పుడు ఒకవేళ నేను అంటే నేను ఒక ఇండస్ట్రీకి తీసుకొచ్చి నేను జాన్సన్ పైన అటాక్ చేసి ఆ కాంట్రాక్ట్ పైన నేను సైన్ చేస్తే సరిపోతా అంటే అసలు కాంట్రాక్ట్ సైనింగా మజాకా అసలు ఆ కాంట్రాక్ట్ని మొత్తం తమాషాలా మార్చేసినాడు జాన్సన్ అసలు ఆ కాంట్రాక్ట్ని ఒక జోక్లా మార్చేసినాడు సో ఇదంతా నడవదని పాల్ హేమన్ చెప్పినారు అండ్ పాల్ హేమన్ ఏమన్నారు అంటే జాన్సన్ చాలా ట్రై చేసి రోమన్ రన్స్ ఫైట్ చేయడం ట్రై చేస్తున్నాడు బట్ మేము నిజం చెప్పాలంటే మేము దీనిపైన ఎక్కువ ఏం రెస్పాన్స్ అంటే రోమన్ రన్స్ దీనిపైన ఎక్కువ ఏం మాట్లాడారు ఎక్కువ రెస్పాన్స్ ఏం ఇవ్వడని పాల్ హేమన్ చాలా క్లియర్గా చెప్పేసినారు సో గస్ అప్పుడే మనకి అక్కడ బిగ్గీ కనిపించినారు అవును కదా అంటే పాల్ హేమన్ ఇంటర్వ్యూ కాగానే మనకి అక్కడ బిగ్గీ కనిపించినారు అండ్ బిగ్గీ మహీందా బ్యాంక్ బ్రీఫ్ కేసుని షోల్డర్ పైన పెట్టుకుని నవ్వినారు అంటే సేమ్ దయం లాగానే బిగ్గీ నవ్వినారు సో ఒక టైప్లో బిగ్గీ ఏమంటున్నారు అంటే నేను క్యాష్ ఇన్ చేస్తానని ఒక టైప్లో హింట్ ఇచ్చినారు బిగ్గీ అండ్ గస్ ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ ఇంటర్వ్యూ అయిపోయింది సో నెక్స్ట్ మనకి టీగో నాక్స్ వర్సెస్ టమీనా మధ్యలో సింగిల్స్ మ్యాచ్ చూడని దొరికింది అండ్ గస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ మధ్యలో షార్ట్స్ కొంచెం ఇంటర్వ్యూ అంటే కొంచెం డిస్ట్రాక్ట్ చేసినారు టమీనాకి అండ్ దీని లాభం లేపినారు టీగో నాక్స్ సో గస్ అందుకని ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు టీగో నాక్స్ సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్ ఆడమ్ పియర్స్ అండ్ సోనియా డెవల్ కనిపించినారు సో గస్ అప్పటికే ఎంట్రీ అయిపోయింది జలీనా వేగాది అండ్ జలీనా వేగా వచ్చి చెప్పినారు ఈ రోజు నా మ్యాచ్ బియన్ కబెడుతుంది కదా సో ఆ మ్యాచ్ ఛాంపియన్షిప్ మ్యాచే కదా అంటే నాన్ టైటిల్ మ్యాచ్ అది కాదు కదా అని
జరీనా వేగా చెప్పినారు. అండ్ జరీనా వేగా ఏమన్నారు అంటే నాకు ఈ రోజు బియాంక బెలేర్ తో ఒక ఛాంపియన్షిప్ మ్యాచ్ కావాలి అర్థమైందని చెప్పినారు. సో సపరేట్ సోనా డెవల్ చెప్పినారు చూడు జరీనా వేగా మాకు తెలుసు అంటే రింగ్ లో వెళ్ళి ఏం చేస్తావో అంటే నువ్వు ఎంత పెద్ద సూపర్ స్టార్ మాకు చాలా బాగా తెలుసు అని సోనా డెవల్ కొంచెం ఎక్కిరిచినారు జరీనా వేగాకి. అండ్ గైస్ అంతేకాదు సోనా డెవల్ ఏమన్నారు అంటే చూడు జరీనా వేగా నువ్వు ఈ రోజు ఫైట్ చేయి బియాంక బెలేర్ తో ఒక నాన్ టైటిల్ మ్యాచ్ లో ఫైట్ చేయి. అండ్ ఒకవేళ నువ్వు ఈ రోజు బియాంక బెలేర్ కి ఓడిపిస్తే సమ్మర్ స్లామ్ లో సాషా బ్యాంక్స్ వర్సెస్ బియాంక బెలేర్ మ్యాచ్ ఉంది కదా, సో ఆ మ్యాచ్ లో గెలిచినా ఆ సూపర్ స్టార్ తో నేను నీకు ఫైట్ చేసే అవకాశం ఇస్తాను ఫర్ ఛాంపియన్షిప్ అని సో ఆ డెవల్ చెప్పినారు. అండ్ ఇక్కడ ఇలా బ్యాస్ట్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ రింగ్ లో ఎంట్రీ అయిపోయింది రేటెడ్ ఆర్ సూపర్ స్టార్ ఎడ్జ్ ది. అండ్ ఎడ్జ్ రింగ్ లో వచ్చి ఫస్ట్ అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరికీ ఆ సిటీకి థ్యాంక్స్ అని చెప్పినారు. అండ్ గర్ల్స్ దాని తర్వాత ఎడ్జ్ ఏమన్నారు అంటే ఈ రోజు స్మాక్ డౌన్ లో సెత్ రాలెన్స్ రాలేదు. అండ్ నిజం చెప్తున్నాను ఒకవేళ సెత్ రాలెన్స్ స్మాక్ డౌన్ వస్తే మాత్రం కనీసం బ్యాక్ స్టేజ్ అనే నాకు సెత్ రాలెన్స్ కనిపిస్తే నేను సెత్ రాలెన్స్ కి చాలా అంటే చాలా భయంకరంగా కొడుతుండే అంటే నాకు పోలీసులు పట్టుకుని నాకు జైలు తీసుకెళ్ళిపోవాలి ఆ టైప్ లో నేను సెత్ రాలెన్స్ కొడుతుండే. బట్ సెత్ రాలెన్స్ ఈ రోజు స్మాక్ డౌన్ రాలేదు సో సెత్ రాలెన్స్ బతికిపోయినాడు. అండ్ ఇంకోటి ఏంటంటే సెత్ రాలెన్స్ కి చూస్తుంటే నాకు ఎడ్జ్ అంటే నాకు నేనే గుర్తొస్తాను అంటే ఒక యంగ్ ఎడ్జ్ నాకు సెత్ రాలెన్స్ లో కనిపిస్తాడు. అండ్ నిజం చెప్పాలంటే చూడండి నేను ఒకప్పుడు చాలా రాంగ్ దారిలో నడిచినాను సో ఇప్పుడు అదే దారిలో సెత్ రాలెన్స్ నడుస్తున్నాడు కానీ ఆ దారిలో రిజల్ట్ అంత మంచిగా ఏం రాదు అంటే అది మంచి దారి కాదని ఏ చెప్పినారు. సో గైస్ అప్పుడే అక్కడ స్క్రీన్ లో మనకి సెత్ రాలెన్స్ కనిపించినారు. అవును గైస్ మనకి ఒక సాటిలైట్ ద్వారా స్క్రీన్ లో మనకి అక్కడ సెత్ రాలెన్స్ కనిపించినారు. అండ్ సెత్ రాలెన్స్ ఫస్ట్ నవ్వినారు అంటే ఎచ్ కి ఎక్కిరిచినారు. అండ్ సెత్ రాలెన్స్ ఏమన్నారు అంటే ఆ కెమెరాతో నేను ఈ పైన అటాచ్ చేసిన కదా లాస్ట్ వీక్ నేను కెమెరాతో నీకు కొట్టినా కదా సో ఆ ట్రిక్ నేను నిన్ను చూసి నేర్చుకున్నానని సెత్ రాలెన్స్ చెప్పినారు. అండ్ సెత్ రాలెన్స్ ఏమన్నారు అంటే చూడు ఎడ్జ్ మన దగ్గర ఎప్పుడు ప్లాన్ ఏ కాదు అంటే ఆల్వేస్ ప్లాన్ ఏ కాదు ప్లాన్ బీబీ ఉండాలని సెత్ రాలెన్స్ చెప్పినారు. సో అప్పుడే ఎడ్జ్ ఏమన్నారు అంటే ఓ సెత్ రాలెన్స్ నీకు నా ప్లాన్ బి కావాలా, సో నా ప్లాన్ బి ఏందో నీకు తెలుసా, నా ప్లాన్ బి ఏందంటే నేను సమ్మర్ స్లామ్ లో నీతో ఫైట్ చేద్దాం అనుకుంటున్నానని ఎడ్జ్ ఛాలెంజ్ చేసినారు సెత్ రాలెన్స్ కి. అండ్ దాని తర్వాత ఫస్ట్ సెత్ రాలెన్స్ నవ్వినారు. అండ్ దాని తర్వాత సెత్ రాలెన్స్ చెప్పినారు చూడు ఎడ్జ్ నువ్వు నాకు ఛాలెంజ్ చేసే ముందు కొంచెం ఆలోచించి ఛాలెంజ్ చేస్తే మంచిగా ఉంటుంది, ఎందుకంటే నీ నెక్ లో ఒకటి కాదు రెండు కాదు 3 times సర్జరీ జరిగింది. అండ్ నువ్వు నాతో ఫైట్ చేస్తే మాత్రం ఈసారి కంపల్సరీ నీ నెక్ ఇరిగిపోతాయి అర్థమైంది, ఎందుకంటే నేను సమ్మర్ స్లామ్ లో నీ నెక్ ఇరగొట్టేస్తాను. ఒకవేళ నువ్వు నాతో ఫైట్ చేస్తే నేను నీ నెక్ ఇరగొట్టేస్తాను, నీ కెరీర్ ఎండ్ అయిపోతుంది, నీ ఫ్యామిలీ గురించి ఆలోచించు, నువ్వు ఒక ఫాదర్ అని చెప్పగానే అప్పుడే ఎడ్జ్ కోపం వచ్చి అండ్ ఎడ్జ్ ఏమైంది అంటే నా ఫ్యామిలీ గురించి మాట్లాడక అర్థమైందా అండ్ అయినా నువ్వు నన్ను కాపీ చేస్తావు అంటే నేను నడిచిన దారిలో నువ్వు నడుస్తున్నావు అంటే నువ్వు ఒక లైట్ ఎడ్జ్వి నువ్వు నా వర్జిన్వి అని ఎడ్జ్ చెప్పినారు. సో అప్పుడే సెత్ రాలెన్స్ కోపం వచ్చింది. అండ్ అదే కోపంలో సెత్ రాలెన్స్ చెప్పినారు ఏంది నేను ఎడ్జ్ని కాదు అర్థమైందా అండ్ నేను నీ ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేస్తున్నాను, నీకు నాతో మ్యాచ్ కావాలి అంతే కదా, సరే నేను ఛాలెంజ్కి యాక్సెప్ట్ చేస్తున్నాను అని సెత్ రాలెన్స్ చెప్పినారు. అండ్ సెకండ్ ఇయర్ సెగ్మెంట్ అయిపోయింది. సో దీని అర్థం ఏంటంటే మనకి సమ్మర్ స్లామ్లో ఎడ్జ్ వర్సెస్ సెత్ రాలెన్స్ మధ్యలో ఒక సాలిడ్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ ఫిన్ బ్యాలర్ ఒక ఇంటర్వ్యూ చూడండి దొరికింది. అండ్ గస్ ఆ ఇంటర్వ్యూలో ఫిన్ బ్యాలర్ చెప్పినారు లాస్ట్ వీక్ నేను ఆ కాంట్రాక్ట్కి ఆల్మోస్ట్ సైన్ చేశాను అంటే నేను కరెక్ట్ సైన్ చేసే లోపు ఆ బ్యారన్ కోర్బింగాడ్ వచ్చి నా పైన అటాక్ చేసినాడు. అండ్ ఆ కాంట్రాక్ట్ పైన జాన్ సీనా సైన్ చేసినాడు. అండ్ ఈ బ్యారన్ కోర్బింగాడ్ చాలా ఓవర్ చేసినాడు, ఆడు నా దారి మధ్యలో వచ్చినాడు. సో అందుకని ఇప్పుడు ఈ రోజు నేను బ్యారన్ కోర్బింగ్ నేను ఏదో నేను చూపిస్తాను. అండ్ నిజం చెప్పాలంటే నేను జాన్ సీనాకి ఇవి చూసుకుంటాను. అవును గస్ ఫిన్ బ్యాలర్ చాలా క్లియర్గా చెప్పినారు బ్యారన్ కోర్బింగ్ దారి మధ్యలో వచ్చినాడు అండ్ జాన్ సీనా కాంట్రాక్ట్ సైన్ చేసినాడు. సో ఎక్కడో నా బిజినెస్ జాన్ సీనాతో కొంచెం ఉంది అని ఫిన్ బ్యాలర్ చెప్పినారు. అండ్ గస్ ఇక్కడనే ఇలా బ్యాక్ స్టేజ్ ఇంటర్వ్యూ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి ద స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ డాల్ఫ్ జిగ్లర్ అండ్ రోబర్ట్ రూడ్ మధ్యలో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడండి దొరికింది. అండ్ గస్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్స్ అయినారు ద స్ట్రీట్ ప్రాఫిట్స్. సో నెక్స్ట్ మనకి బియాంక బెలర్ వర్సెస్ జరీనా వేగా మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ ఒక 1-on-1 మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ గాయస్ ఈ మ్యాచ్ ఒక జబర్దస్త్ మ్యాచ్ ఉండే. ఈ మ్యాచ్ మధ్యలో సాషా బ్యాంక్స్ వచ్చినారు కొంచెం ఇంటర్వ్యూ చేసినారు. బట్ గాయస్ అయినా ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు బియాంక బెలర్. సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ ది ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ కనిపించినారు. సో గైస్ అప్పుడే పాల్ హేమన్ వచ్చినారు. అండ్ పాల్ హేమన్ వచ్చి చెప్పినారు ట్రైబల్ షీఫ్ రోమన్ రేన్స్ ఇప్పుడు నెక్స్ట్ ఫిన్ బ్యాలర్ అండ్ బ్యారన్ కోరిన్ మ్యాచ్ ఉందని చెప్పినారు. సో గైస్ అప్పుడే రోమన్ రేన్స్ చెప్పినారు అవునా నేను ఈ మ్యాచ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నానని రోమన్ రేన్స్ చెప్పినారు. అండ్ గైస్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది.
సో నెక్స్ట్ మనకి స్మాక్ డౌన్ మెయిన్ ఈవెంట్ లో ఫిన్ బ్యాలర్ వర్సెస్ బారన్ కోర్బిన్ మధ్యలాగో సింగిల్స్ మ్యాచ్ చూడండి. దొరికినాడు కదా ఈ మ్యాచ్ స్టార్ట్ కాక ముందు బ్యారన్ కోర్బిన్ మైక్ తీసుకొని చెప్పినారు చూడు ఫిన్ బ్యాలర్ లాస్ట్ వీక్ నేను చాలా పెద్ద మిస్టేక్ చేశాను, నేను తప్పు చేశాను, సో అందుకని నేను నీకు సారీ చెప్తున్నాను, ఎందుకంటే చూడు నా టైం బాగాలేదు, నా టైం మంచి నడుస్తలేదు, నేను చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాను, సో అందుకని అలా చేసినాను, సో సారీ ఫిన్ బ్యాలర్ అని బ్యారన్ కోర్బిన్ చెప్పినారు. సో కదా అప్పుడే ఫిన్ బ్యాలర్ చెప్పినారు సారీ లేదు ఏం లేదని చెప్పినారు, అండ్ ఫిన్ బ్యాలర్ అటాక్ చేసినారు బ్యారన్ కోర్బిన్ పైన, అండ్ కలిసి మ్యాచ్ లీగల్ స్టార్ట్ అయిపోయింది, అండ్ కలిసి మ్యాచ్ జబర్దస్త్ మ్యాచ్ ఉండే, అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో విన్నర్ అయినారు ఫిన్ బ్యాలర్. అండ్ ఈ మ్యాచ్లో ఫిన్ బ్యాలర్ విన్నర్ కాగానే మైక్ తీసుకొని చెప్పినారు లాస్ట్ వీక్ చాలా పెద్ద అన్యాయం జరిగింది, సో అందుకని నేను చాలా క్లియర్లీ చెప్తున్నాను వినండి, ఒకవేళ పాత ఫిన్ బ్యాలర్ ఉంటే ఏదో పోనీ వదిలేస్తుండే, బట్ నేను అస్సలు వదలను, నాకు రోమన్ రైన్స్తో మ్యాచ్ కావాలి, అండ్ ఈ జాన్ సీనా అవి చాలా ఓవర్ చేసినాడు, సో అందుకని నేను జాన్ సీనా చాలా భయంకర కొట్టేనా సరే నేను రోమన్ రైన్స్తో ఫైట్ చేస్తాను, సో మీరే ప్లేస్ డిసైడ్ చేయండి, అంటే మీరే ప్లేస్ చెప్పండి, మీరే టైం డిసైడ్ చేయండి, అంటే ఎనీ టైం ఎనీవేర్ నేను ఫైట్ చేయ రెడీ ఉన్నా అని ఫిన్ బ్యాలర్ చెప్పినారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది ట్రైబల్ షిప్ ది హెడ్ ఆఫ్ ద టేబుల్ రోమన్ రేన్స్ ది, అండ్ రోమన్ రేన్స్ అండ్ పాల్ హేమన్ రింగ్ లో వచ్చినారు, అండ్ రింగ్ లో రాంగ్ అనే ఫస్ట్ రోమన్ రేన్స్ చెప్పినారు చూడు ఫిన్ బ్యాలర్ నా స్పెషల్ కౌన్సిల్ పాల్ హేమన్ ఆల్రెడీ నా పొజిషన్ గురించి చెప్పేసినాడు, అండ్ ఇంకోటి ఏంటంటే నేను విన్నాను, అంటే నువ్వు ఇందాక జాన్ సీనా గురించి మాట్లాడినావు నేను విన్నాను, అండ్ నిజం చెప్పాలంటే చూడు ఫిన్ బ్యాలర్ నేను నీకు ఒక మంచి అవకాశం ఇద్దాం అనుకున్నాను, నేను నీతో ఫైట్ చేద్దాం అనుకున్నాను, నేను నీకు ఒక మంచి అవకాశం ఇద్దాం అనుకున్నాను, బట్ నువ్వేం చేసినావు నువ్వు నా షోలో నా రింగ్లో వచ్చి నా గురించి ఇంత రుబాగా మాట్లాడుతా, అంటే నువ్వు నీ పిచ్చి నోరుతో నా పేరు తీసుకుంటున్నావు అని రోమన్ రేన్స్ ఎక్కిరించినారు ఫిన్ బ్యాలర్కి, అండ్ రోమన్ రేన్స్ ఆ మైక్ ఫిన్ బ్యాలర్ పైన పడేసాడు కానీ వెళ్ళిపోతుంటారు కనుక సంతలోనే ఫిన్ బ్యాలర్ పుష్ చేసినారు రోమన్ రేన్స్, అండ్ రోమన్ రేన్స్ రింగ్ బయటకి వెళ్ళిపోయాడు, రింగ్ బయట పడిపోతుండే, బట్ రోమన్ రేన్స్ బ్యాలెన్స్ చేసినారు, అండ్ రోమన్ రేన్స్ కోపం వచ్చి అండ్ రోమన్ రేన్స్ రింగ్లో వస్తాం అనుకున్నా కనుక సంతలోనే అవుట్ ఆఫ్ నోవర్ జిమీ ఉసో అండ్ జే ఉసో ఇద్దరు వచ్చి చాలా భయంకరంగా అటాక్ చేసినారు ఫిన్ బ్యాలర్ పైన, అండ్ ఇదంతా చూసి రోమన్ రేన్స్ స్క్రీన్ సైడ్ వెళ్ళిపోయినారు, కనుక సంతలోనే ఫిన్ బ్యాలర్ ఫైట్ బ్యాక్ చేసినారు, ఫిన్ బ్యాలర్ అటాక్ చేసినారు జిమీ ఉసో అండ్ జే ఉసో పైన, అండ్ ఇదంతా చూసి రోమన్ రేన్స్ చాలా కోపం వచ్చి అండ్ కోపంలో రోమన్ రేన్స్ రింగ్లో వచ్చినారు అండ్ అటాక్ చేద్దాం అనుకున్నారు ఫిన్ బ్యాలర్ పైన, బట్ ఫిన్ బ్యాలర్ రోమన్ రేన్స్ పైన అటాక్ చేసినారు, కనుక సంతలోనే జిమీ ఉసో అండ్ జే ఉసో మరొకసారి రింగ్లో వచ్చేసినారు అండ్ అటాక్ చేసినారు ఫిన్ బ్యాలర్ పైన, అండ్ దీని లాభం లేపిన రోమన్ రేన్స్ అండ్ రోమన్ రేన్స్ సాలిడ్ సూపర్ అండ్ పంచ్ కొట్టేసినారు ఫిన్ బ్యాలర్కి, అండ్ కలిసి ముగ్గురు కలిసి అటాక్ చేసినారు ఫిన్ బ్యాలర్ పైన, అండ్ రోమన్ రేన్స్ అయితే సబ్మిషన్ లాక్ చేసినారు ఫిన్ బ్యాలర్కి, అండ్ ఫిన్ బ్యాలర్ ట్యాప్ అవుట్ చేసినారు, అండ్ కలిసి ఇక్కడనే ఈరోజు స్మాక్ డౌన్ అయిపోయింది, అండ్ కలిసి నా హెల్త్ కొంచెం బాగాలేదు, సో నాకు తెలుసు ఈ వీడియోలో నా వాయిస్ అంతా మంచిగా ఏం రాలి నాకు తెలుసు, సో కొంచెం అర్థం చేసుకోండి గైస్, అండ్ మీకు ఈరోజు స్మాక్ డౌన్ ఎలా అనిపించింది మీ నా కామెంట్స్లో 100% చెప్పండి, అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే గైస్ కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ కలిసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి గైస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్, బై.